మీ పేరండి? నా పేరు బ్రహ్మయ్య. ఏ నియోజకవర్గం? దర్శి నియోజకవర్గం, దర్శి టౌన్. జగనన్న పరిపాలన ఎలా ఉంది? జగనన్న పరిపాలన 75% ప్లస్. మైనస్ అనేది ప్రతి మనిషికి ఉంటాయి, ఆ మైనస్ని కొద్దిగా అధిగమించితే 100% షూరిటీ. ప్లస్ అంటే ఎలా ప్లస్? కొన్ని ఉన్నాయి కదా మైనస్లు. అంటే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది చివరిలో వీలేదు, అమౌంట్ అనేది లేటుగా పడుతుందని చెప్పి కొంతమంది మహిళలు అంటున్నారు. అదొకటి ప్లస్ వచ్చేసి 18,500 అని లేటుగా పడుతున్నాయి అంటున్నారు కదా, వాళ్ళలో కొంతమంది పార్టీ పరంగా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. 50% ఎక్కువైంది. అది ఎన్నికల కమిషన్ పెట్టినాక ఈ పెన్షన్లు అనేవి ఈసీ గారు చెప్పిన విధానం ఏంటంటే సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోమని చెప్పారు. ఇక్కడ వాలంటీర్లు అందరూ రిజైన్ చేసినారని టాక్ తెచ్చి బయటికి తీసుకొచ్చారు. దానివల్ల అట్టి చివరి రోజు జరిగే మైనస్లు అవి ముందాడి చూపిస్తున్నారు, ముందు చేసిన మేలులన్నీ మర్చిపోతున్నారు. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూజపల్లి గారు పోటీలో ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మీ గారు ఉన్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిపే అవకాశం ఉంది? భూజపల్లి గెలుస్తారు, అది ఫస్ట్ నుంచి విన్నింగ్. ఓ స్టార్టింగ్ సీట్ ఇచ్చిన కాడ నుంచి భూజపల్లి విన్ అని ఇక్కడ ఫిక్స్. అధిక సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ భూజపల్లికి సపోర్ట్ జగన్ గారికి. ఎందుకు అంత సపోర్ట్ చేయడం కారణం ఏంటి? మెయిన్ ఇక్కడ భూజపల్లి గారు, భూజపల్లి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ భూజపల్లి గారు, వాళ్ళ నాన్నగారు కూడా ఇండిపెండెంట్గా చేసి గెలిచిన రోజులు ఇక్కడ ఉన్నాయి. పదిగా ప్రజలలో ఎక్కువ మంచి పనులు చేసేవారికి ఇక్కడ ఆదరణ ఎక్కువ ఇస్తారు. డబ్బులు పెట్టినా ఎంత డబ్బు పెట్టినా కూడా అది మంచితనం పనులు చేసేవారికి ఉంటుంది తప్ప అప్పుడప్పుడు వచ్చి చేసే వాళ్ళకి ఏముండదు. ఇక్కడ ఫస్ట్ నుంచి నియోజకవర్గాన్ని ఆనుకొని పనులు చేసేవారికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ జనం, ఓటర్లు. అంటే నియోజకవర్గంలో అలాంటి అభివృద్ధి లేదు, అభివృద్ధి మొత్తం కుంటపడింది, నేను వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని టీడీపీ అభ్యర్థి లక్ష్మి అంటున్నారు. అది సిద్ధా గారు ఉన్నప్పుడు జరిగింది, టీడీపీ పార్టీ తరఫున ఉన్నప్పుడు అతిగా ఒక 50-30 సంవత్సరాల నుంచి చేయలేని పనులు కొన్ని, మినిస్టర్ పదవి ఉండటం వల్ల ఆయన అధిక డబ్బు హెచ్చించి దర్శి నియోజకవర్గానికి కొంత అభివృద్ధి చేశాడు. ఆయన వైసీపీ పార్టీలో ఉంటే ఆయన విన్ అవుతాడు. అది అక్కడ మరి భూజపల్లి గారి హయాంలో అభివృద్ధి సాధ్యమవుతుందా? మిగిలిన పనులన్నీ పూర్తి జరుగుతాయని అనుకుంటున్నాం మేము దర్శిని ఓటర్లుగా. నా ఓటుకి నా ఒపీనియన్ భూజపల్లి సుప్రసిద్ధి గారు ఇస్తే ఆ కొరవ పనులు, వాళ్ళ నాన్నగారు చేసిన కొన్ని కొరవ పనులు ఉన్నాయి, అవి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఎప్పుడు లేనంతగా ఇప్పుడు నీటి ఎద్దడి ఏర్పడింది దర్శి టౌన్లో. చెరువులో నీళ్లు లేకపోవటము, ఆ చెరువులో ఇచ్చిన మోటార్లు లేకపోవటము, బెడ్లు సరిగా లేకపోవటము. అంతే ఈ దర్శి నియోజకవర్గానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ పాయింట్ వాటర్. ఆ వాటర్ అనేది ఈ సంవత్సరం కొద్దిగా హార్డ్గా అంటే లేదు చూపిస్తుంది లేవని, అది అధిగమించాలని ముందు నాకు ఇష్టంగా ఉంది ఒపీనియన్. ఆయన వస్తే చేస్తాడన్న నమ్మకం. మరి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తానుకుంటున్నారు? సీట్లు తగ్గితే తగ్గొచ్చేమో కానీ జగనే వస్తాడు.